ఓకే గురువు గారు, ఇదే విషయం కాల్ తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో 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 హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు ఆదిలక్ష్మి అండి. ఆదిలక్ష్మి గారు ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి మీరు? మా అబ్బాయి కోసం శ్రీనివాస్. ఏంటండి? శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ కోసం. మీ అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీరు? మీ అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. మీ అబ్బాయి పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ పుట్టిన తేదీ అండి? 94. 1994. ఎన్నో నెల, ఎన్నో తారీఖు అమ్మా? 14వ తారీఖు. 14వ తారీఖు ఎన్నో నెల అమ్మా? 1వ నెల. 1వ నెల 14వ తారీఖు 1994. పుట్టిన సమయం? ఎక్కడ జన్మించారమ్మా మీ అబ్బాయి? ఎక్కడ జన్మించారు మీ అబ్బాయి? విజయనగరం అండి. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సాయిరామ్ అమ్మా. హలో అండి, మా అబ్బాయి కోసం తెలుసు. తప్పకుండా అమ్మా. మీ అబ్బాయి ధనిష్ట నక్షత్రం మొదటి పాదంలో శుక్రవారం నాడు మకర రాశిలో జన్మించారమ్మా, అవునా? అయితే ఈ బాబు జాతకం ప్రకారం ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు వ్యయస్థానంలో సంచరించడం వల్ల తన జీవితానికి సంబంధించిన ప్రతిదీ ఆలస్యం అవడానికి కారణమవుతుంది. ప్రత్యేకంగా రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతుందమ్మా. అందువల్ల 27 సంవత్సరాల వరకు ఈ బాబు జీవితంలో అన్ని అప్ అండ్ డౌన్సే ఎక్కువగా ఉంటాయి. ఒక స్థిరమైన జీవితాన్ని పొందలేడు, కానీ వివాహం అయిన తర్వాత అద్భుతమైన వైవాహ జీవితంలో ఉన్నతమైన జీవితాన్ని పొందే అవకాశం కలదు. అందుకని ప్రస్తుతం ఇప్పుడు ఈ బాబు జాతకం ప్రకారం 2025 ఆగస్టు వరకు గురుమహర్ దిశలో బుధుని యొక్క అంతర్భుక్తి జరుగుతుందమ్మా. బుధగ్రహానికి సంబంధించి ప్రతి బుధవారం నాడు గణపతి ఆలయంలో గరికతోటి గణపతికి పూజ చేయించమని చెప్పండి. అలా 11 బుధవారాలు గనక ఆచరిస్తే 11వ బుధవారం లోపల తన జీవితానికి సంబంధించి ఏదైతే కోరుకుంటారో వాటిల్లో ఎటువంటి విఘ్నాలున్నా తొలగిపోయి ఆ విఘ్న వినాయకుని ఆశీస్సులతో సకాలంలో శుభం పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, గురువు గారు చెప్పినట్టు పాటించండి, మీకు చక్కటి ఫలితాలు అనేవి దక్కుతాయి. గురువు గారు ఇందాక మీరు చెప్తున్నారు కదా, కంటిన్యూ చేయండి.